1985. Wonderful, sir. And మీ యొక్క ఫస్ట్ మూవీ అండి సార్, కొరియోగ్రాఫర్గా? అమ్మ పోలీసు. ఏమన్నా అలీ గారు, ముఖరాజ్ మాస్టర్ గారు నాకు ఇప్పించారు. నాకు ఆయన ఇన్స్టిట్యూట్లో కూడా డ్యాన్స్ మాస్టర్గా కోచింగ్ మీరే ఇవ్వండి అని కూడా చెప్పాడు. సో ముఖరాజ్ మాస్టర్ గారు నాకు ఇతనిలో ఒక ఫైర్ ఉంది, ఇతను చేయగలుగుతాడు డ్యాన్స్ మాస్టర్గా అనేసి, ఆయన ఇక్కడ ఉన్న ఆకతాకే కుర్రోళ్ళు ఆయన్ని ఏడిపించేవాళ్ళు, ముసలోడరా, ఆ ముసలోడు ఏం చేస్తాడంటే ఆర్ నారాయణమూర్తి సినిమాలు చేసేవాడు. ఆయనకు పోటీగా మెడ్రాస్ నుండి వచ్చి ఇబ్బంది పెట్టేవాళ్ళు. నన్ను మాస్టర్ గారు ఇతన్ని బరిలోకి దింపితే కరెక్ట్, ఇతను వదలాలని చెప్పి నన్ను వదిలేశాడు. సో అమ్మ పోలీసు వాళ్ళు సినిమాకి పెద్ద గొడవలు అయినాయి. శ్రీశైలం యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ అన్న బాగా సపోర్ట్ చేశారు నాకు. తమ్మారెడ్డి భరద్వాజ గారు, బాబుమోహన్ గారితో ఫస్ట్ సాంగ్ అది, రా రాజకీయంలో ఉన్న అమ్మఓర్ అన్న అమ్మఓర్ అక్క అనేసి ఆ సాంగ్ చేశాను అసెంబ్లీ కాడ అన్ని చోట్ల. బాబుమోహన్తో ఫస్ట్ సాంగ్ డ్యాన్స్ మాస్టర్గా. వండర్ఫుల్ సార్. సో అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 1500 సినిమాలకి సాంగులకి 1500 సాంగులు అంటే 2000 వరకు ఉంటుంది. 2000 ఆల్మోస్ట్ 2000 సాంగులు సినిమాలు కావు. అదే సాంగ్స్ సాంగ్స్ 2000 వరకు చేశారు. ఓకే, సో అంటే మీరు చేసిన ఇన్ని సాంగ్స్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి సార్? బాగా నచ్చింది, అన్నీ బాగానే నచ్చుతాయి. కాకపోతే దేవదా, నాకు గర్ల్ ఫ్రెండ్లో చిరునవ్వుతో మంచి పేరు వచ్చింది. నిన్నలా మొన్నలా లేదురా, అప్పుడు చిన్నపిల్లడేమో నువ్వు. అవును సార్. సో సోనారే సుసన్నారే, ప్రేమిస్తే ప్రేమిస్తా లేక కౌగిస్తే కార్గిల్ వారిలే, స్వయంవరంలో ఎర్రారు, అసలు కేరవాణి సాంగ్ నాకు ఇచ్చింది అది. దాంట్లో మళ్ళీ నాకు పాస్పోర్ట్ లేక అది ఒక ఇబ్బంది అయింది. చాలా చేశాను. లాహిరి లాహిరిలో ఓ నేస్తామా, ఓ ప్రియ నేస్తామా, ఆగమా ఆశల వేగమా, తానే నన్ననా నే నానే తననా ని నన్నే తానా. అలాగే క్లాష్ సాంగ్స్ కూడా చేశాను, క్లాష్ వర్క్. కళ్ళలో నా కళ్ళు పెట్టి చూడలేకున్నా పంచదార ఎంత, అది క్లాష్ వర్క్ చేశాను. తర్వాత దేవదాసు బంగారం బంగారం పండు కన్నా బుజ్జి నాన్న బంగారం, నానకరామగూడలో సెట్ వేసాం. శానిటైజర్ సెనేటర్ సెనేటర్ అనేసి ఒక ఆఫీసర్ రాష్ట్రపతి లాగా అక్కడ అమెరికాలో, సిండే గారు చేశారు. రమాప్రభ మీద, రమాప్రభ అమ్మ మీద ఇలియాన నా స్టూడెంట్, ఆ బిడ్డ మీద రాము, ఆ ప్యాచ్ వర్క్లన్నీ ఇక్కడ చేసుకొని అక్కడ నుంచి అమెరికాలో చేసాం. లిబర్టీ స్టాచ్యూ కాడ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, వర్జీనియా, కాలిఫోర్నియా. దాంట్లో మళ్ళీ ఇంకోటి నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం, మొత్తం ఎడారిలో ఇవన్నీ తప్పదు. ఇక పని పనిలో ఉన్నప్పుడు ఏం కాదు నాన్న, ఖాళీగా ఉంటేనే బోర్ కొడుతుంది. సో ఆ పనిలో నిమగ్నం అయిపోతే ఎలాంటి పని అన్నా చేసుకుని వెళ్ళొచ్చు. సో ఓకే సార్, అంటే మీరు తర్వాత నువ్వు ఆడకెళితే ఆడకొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, బంగారం మారు పేరు సువర్ణ, నా బంగారం నువ్వేలే సువర్ణ, తనే నన్ని నానే తన నన్నే ని నానే తన నాని నన్న నాని నాని నన్ననే ఇనవే తన నన్నే నాన్న. అవన్నీ మంచి హిట్ సాంగ్స్ చేశాం. ఇప్పుడు కుర్రోళ్ళుగా అవన్నీ చెప్తే ఏమి ఎక్కుతాయి, కానీ అన్నీ చేశాను. మా అన్నగారి మీద నాకు అదృష్టం ఏంటంటే అన్నగారి కొడుకుతో చేశాను, హరికృష్ణ అన్నయ్యతో. నాకు అన్నయ్య అది నేనే చేశాను. కథ తెలుసుకో తెలుగు బిడ్డ, ఉయ్యాల వారడు నరసింహారెడ్డి అనేది అప్పుడు ఆ సాంగ్లో మేము పెట్టాం. రౌండ్ ట్రాలీ పెట్టి ఆయన ఇలా అంటూ ఉంటాడు, రాయలసీమలో ఎంతమంది పుట్టారు ఏంటంటే, అప్పుడు అడిగినాను ఉయ్యాల వారి నరసింహారెడ్డి ఎవరు అంటే ఆ తాళ తీసేశారు అది అంటే అది ఇప్పుడు చిరంజీవి చేశారు. సో అప్పుడు నేను రాయలసీమలో ఆ సాంగ్ చేశాను. అనంతపూర్లో పట్టాల రవికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి మాకు హెల్ప్ చేశారు. ఆ జనాభాని 300,000 మంది జనాభా ఎక్కడ ఎండకి తట్టుకోలేక చేసాం. తర్వాత ఎవడ మాట అయినాడు సీతయ్య టైటిల్ సాంగ్ నేనే చేశాను. నేను చౌదరి కాంబినేషను చనిపోయిన మన రాజు మాస్టర్, ఫైట్ మాస్టర్
చిరంజీవి గారికి గురువు. ఖైదీ సినిమాకి ఆయనే ఫైట్ మాస్టర్, ఆయన చిరంజీవి సినిమాలన్నీ ఆయనే చేశాడు. మేము ముగ్గురు కాంబినేషన్లో చేసాం. తర్వాత రావయ్యా రావయ్యా సార్ రామనే రామ సక్కనే సీతయ్య, రావయ్యా రావయ్యా రామ సక్కని సీతయ్య, రావయ్యా రావయ్యా రమసకని సీతయ్య, అందుకోవయ్యా అనే సాంగ్లో మా గురువుగారు ముఖరాజ్ మాస్టర్ గారు దాంట్లో ఆర్టిస్టు, నేను దానికి కొరియోగ్రాఫర్. సూపర్ సార్. అప్పుడు ముఖరాజ్ మాస్టర్ గారు అన్నారు, నా యొక్క అనుకున్న కోరికలు నెరవేర్చారు రాకేష్ మాస్టర్ గారు, మీరు డ్యాన్స్ మాస్టర్, నేను ఆర్టిస్ట్గా చేశాను, మీరు ఏ మూమెంట్ చెప్తే ఆ మూమెంట్ నేను చేయాల్సిన బాధ్యత అని. సో ఇవన్నీ ఒక నెమరేసుకుని అప్పట్లో ఈ యూట్యూబ్ ఫేస్బుక్ మీడియా కూడా పెద్దగా ఉండేది కాదు, అది పెద్ద పెద్ద ఛానల్స్ ఉండేవి కానీ సప్తగిరి ఒకటే ఉంటుండే. లేదు, ఇవి టీవీ నైన్ అన్నీ ఉన్నాయి, టీవీ నైన్ ఉండింది, అవి పెద్దగా రావు. అంటే ఊళ్ళో వాళ్ళకి నేను ఫోటో తీసుకోవాలన్నా కానీ స్టిల్ ఫోటోగ్రాఫర్ని అడుక్కుంటే ఒక 1 ఇయర్ తర్వాత ఆ ఫోటోస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సెల్ఫీలు అప్పుడప్పుడు ఫోటో వచ్చేస్తా సార్, ఇప్పుడు ఇప్పుడు ఆ స్పాట్లో కొట్టి ఫేస్బుక్లో వదిలేస్తున్నారు. ఆ జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. కానీ ఇప్పుడు జనరేషన్తో కూడా టాటూస్ చేసుకొని నేను కూడా ట్రెండ్ సెట్ చేస్తారు సార్. నన్ను నేను సెట్ చేసుకున్నా బాబు, సెట్ చేసుకోకపోతే మళ్ళీ నన్ను సెట్ చేస్తున్నారు మీ కుర్రోళ్ళు. అందువల్ల నేను సెట్ చేసుకునే రే బాబు దో. మీరు దేంతో తగ్గట్లేదు సార్, తగ్గకండి, ఎక్కడ తగ్గద్దు, ఎక్కడ తగ్గేది ఏముంది. నేను తప్పు చేయలేదు నాన్న, నేను తప్పు చేయనప్పుడు ఎందుకు తగ్గుతాను, ఇంకా కుర్రోళ్ళలాగా మళ్ళీ ఇంకా నేను చనిపోయేంత వరకు కుర్రోళ్ళలాగానే ఉంటాను. కోరుకుంటాను సార్, అలాగే ఉండాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. అండ్ ఇంకోటి సార్, సో హరికృష్ణ గారితో మీకు ఎట్లా ఉన్న అనుబంధం అంటే, సో ఆయనతో ఒక మెమరీ ఉంటుంది కదా సార్. హరికృష్ణ సార్ ఎప్పుడు చెప్పేవారు, నన్ను గురువుగారు అని పిలుస్తారు, మాస్టర్ జీ నాన్నగారు అన్నగారు ఆ రోజుల్లో అంటే అన్నగారు అంటాడు ఎవరిని ఎన్టీ రామారు అన్నగారు చేతి కింద మనం నీడలో ఉంటున్నాం మహానుభావుడు, వీళ్ళందరూ నన్ను చూస్తున్నారంటే అన్నగారు బిడ్డగా అన్నగారు వారసత్వంగా ఆయనలాగా మేము ఎవరు చేయలేము అనేవాళ్ళు. అన్నగారిని కలిసి సరిపోయింది సార్, కలిసి ఇంకా ఎన్టీ రామారావు గారిని నేను చిన్నప్పటి నుండి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ పెట్టకూడ మీద ఉండేవా, ఏం గాడిద కొడుకు గారు ఏమిటి ప్రతిరోజు వచ్చి ఆ పెట్టకూడ మీద నుంచి ఉంటారు ఎలాంటి అవతలకి. సూపర్ ఫన్ సార్. అండ్ అంటే మీరు ఇన్ని సాంగ్స్ చేసారు సార్, అంటే సో ఇన్ని సాంగ్స్లో ఉన్న హీరో హీరోస్తో అంటే మీకు ఇప్పటికైనా ఎప్పటికైనా అంటే ఆ ర్యాప్ ఇంకా ఎవరితో ఉంది సార్? ఎవరితో లేదు ఇప్పుడు, నేను ఉండను నాన్న, ఇప్పుడు నీతో ఉన్నానా, అయిపోయింది, నెక్స్ట్ ఇంకొక బ్యాచ్. నేను నాకు ఎవరితో వీలు కాకపోతే నా గాడ్ ఫాదర్ హీరో వేణు గారు, నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశంతో నేను ఎంతోమందికి సినిమాల్లో డ్యాన్సర్స్గా అందరికీ వర్క్ చేయించుకురే, బ్రతకండ్రా బ్రతకండ్రా అని నేను. సో ఆయనతో పొద్దున్న 4 గంటలకు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి వాకింగు ఇక్కడ నుంచి ప్యారడైజ్ ఉంటుంది, పొద్దున్న 4 గంటలకు ఆయన లేపుకొని నేను ఇక్కడ నుంచి వాకింగ్ ఇద్దరం వెళ్ళిపోయేవాళ్ళం. ఇంక మిగతా వాళ్ళు చూసి ఆటోగ్రాఫ్ అడుగుతారు. అప్పుడు సెల్లు పెద్దగా పేజరు, తర్వాత సెల్లు వచ్చింది కానీ ఇంత ఇంత పెద్ద సెల్లులు. సరే ఇంకా ఆ ఫోటోలు తీసుకుంటూ నవ్వుకుంటూ, గురువుగారు ఏంటి గురువుగారు అంటే ఆయనతో నేను సార్ ఇది సార్ ఇది ఇది మాట్లాడు. అక్కడికి వెళ్ళి ఒక కేమ పెద్ద రోటి అక్కడ తినేసేవాళ్ళం ఇద్దరం, మళ్ళీ నడిచి వచ్చేసేవాళ్ళం. ఆయన ఇంటికాడ దింపేసి నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మా స్నానం చేసుకుని మళ్ళీ డ్యాన్స్ క్లాసెస్, సినిమా ఆఫీసులు పిలిచిన వాళ్ళు అట్లా అట్లా ఆయనతో బాగుండేవాడిని. ఆయన తర్వాత నేను బాగా ఎంఎస్ నారాయణరావు కొడుకు మన విక్రమ్, దానికి ముందు ప్రభాస్, ప్రభాస్తో కూడా బాగా నా ఇంటికి వచ్చేవాడు, ఉయ్యాలు ఊతూ హ్యాపీగా ఒక 1000 గజాలు ఇల్లు, పెద్ద ఇల్లు, అప్పట్లో 4 కార్లు మెయింటైన్ చేసేవాడిని. ఫిల్మ్ నగర్ జగపతి బాబు ఇంటి పక్కనే, హీరో కృష్ణ గారి ఇల్లు, చంద్రమోహన్, మహేష్ బాబు మంచి సెంటర్లోనే ఉన్నా, దానికి ఎక్కడ తగ్గల. బ్రహ్మానందం గారు వీళ్ళందరూ వచ్చి సరదాగా కూర్చొని పేకాట ఆడుకుంటూ ఉండేవాళ్ళు షూటింగ్ బ్రేక్ టైంలో. తనిఖీల బర్ని సారు అందరితో బాగుండేవాడిని. కొందరు అంటే కొన్ని జరిగేది, ఈ రాజకీయాలకి నాకు నచ్చదు,
అందువల్ల నాకు బ్రహ్మానందం గారు వాళ్ళ కొడుకులు కూడా నా స్టూడెంట్సే, గౌతమ్, సిద్ధు,